పొల్లు బలిసి అడ్డమైన కూతలల్ని కూసింది ఎవడు? ఎవట్రా మనల్ని ఆపేది? ఎవట్రా మన కట్టు నిలిచేది? ఎవట్రా మనల్ని ఆపేది? ఎవట్రా మన కట్టు నిలిచేది? చేతకాలి చపటల సన్నాసి వదవల అవినీతితో రాష్ట్రాన్ని అట్టడుగుకు నెట్టేసిన అట్టగడిది కొడుకులా ఎవట్రా మనల్ని ఆపేది? ఎవట్రా మన కట్టు నిలిచేది? తగాతోరు మనుషుల దత్తమ్మ మంత్రుల రావణ కాష్టంగా నేడు రాష్ట్రాన్ని మలిచిన రావణు మూకల ఎవడు 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 ఎవట్రా మనల్ని ఆపేది? ఎవట్రా మన కట్టు నిలిచేది? ప్రజలను పీడిస్తే నరాల్లాగి పోకేస్తా, ఆడబిడ్డల జోలికొస్తే గుట్టదూడ తీసి కొడతా. అవినీతితో అట్టుడితే రాష్ట్రాన్ని మార్చేస్తా, అట్టనబడు వచ్చినా ఆగకుండా పాతరేస్తా. అది 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 బటన్ నొక్కిపోవడం ఆ పాదన అంటే బాధ్యత నే లేదా రాజా అభివృద్ధి అంటే వరదాలను కట్టుకొని బయటకు వస్తే ప్రజలంటే ఖచ్చితంగా భయపడ్డట్టే. ప్రెస్ మీటు పెట్టలేవు, 10 మందిలో తిరగలేవు, అన్నింటికి ఒకే నవ్వు, కర్మ కొద్ది దొరికావు. ఎవట్రా మనల్ని ఆపేది? ఎవట్రా మన కట్టు నిలిచేది? కూర్చడిగిత కోడు గుడ్డు పెట్టాలి పొదగాలి.